नमस्कार नीन मे मेड विजयशेखर रेड्डी राजंपेट राष्ट्र प्रभुत्वं चेस्तुन्ना दमनकांडकु अराचकालकु अन्यायालकु बलैपोतुन्न राष्ट्रान्नि राष्ट्र प्रजलनु कापाडडानिकि राजंपेटलो ప్రజలందర్నీ ప్రజలందర్నీ ప్రజలను కార్యకర్తలను నాయకులను అందర్నీ కూడా ఈ రోజు చైతన్యపరుస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచకాలను ఎదురించడానికి ప్రజలందర్నీ చైతన్యం చేసి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాల్లో పల్లె పల్లె తిరుగుతున్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజు సానిపాయ గ్రామానికి వచ్చాం. ఈ రోజు ఇక్కడ యువకులందరితో సమావేశం అవుతున్నాం. ఇలాంటి సమావేశాలను ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ ప్రతి పల్లెలోనూ నిర్వహించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎండగట్టాలా, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను నిలదీయాలా, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చరమగీతం పాడాలనే ఒక కృతనిశ్చయంతో ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ ప్రభుత్వం పోవాలంటే మన ప్రియతమ నేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి రావాలా. మీరు ఒక్కసారి చూడండి, రెండు రోజుల క్రితం ఆ మహానేత అన్నమయ్య జిల్లా పర్యటన చేస్తుంటే అంగళ్ళ దగ్గర కావచ్చు, అట్లాగే పుంగనూరు దగ్గర కావచ్చు, వైసీపీ గుండాలు చాలా అక్రమంగా అన్యాయంగా దుర్మార్గంగా ప్రవర్తించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జీవులను చాలా వాటి పగలగొట్టారు, చాలా మంది కార్యకర్తలను దారుణంగా కొట్టారు, అట్లాగే నాయకుల మీద భీకరంగా దాడులు చేశారు. ఇది ప్రజాస్వామ్యంలో గర్హించదగ్గ విషయం. ప్రజాస్వామ్యానికే చెంపపెట్టు. అంత జరిగిన వైకాపా నాయకులు రౌడీల్లాగా బరి తెగించి తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను సానుభూతి పరులను ఇంతగా హింసించిన ఈరోజు ప్రభుత్వం మళ్ళా వారికే సమర్థించి వైసీపీ నాయకులనే సమర్థిస్తోంది. వారి తరపున పోలీస్ కేసులు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పెడుతోంది. ఇది నిజంగా దుర్మార్గం, అన్యాయం, అక్రమం అని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాలి. మరి ముఖ్యంగా రాజంపేట ప్రజలు చాలా శాంతి కామకులు, ఇలాంటి వాటిని తిప్పికొట్టాలా. ఈరోజు తంబళ్ళపల్లి కావచ్చు, అట్లాగే పొగునూరులో కావచ్చు, ఏ రకమైతే అరాచకం జరుగుతోందో ఆ అరాచకాలను చరమగీతం పాడాలంటే మనమందరం కూడా మన మన గ్రామాల్లో కావచ్చు, పల్లెల్లో కావచ్చు, మండలాల్లో కావచ్చు, రాజంపేట నియోజకవర్గంలో పూర్తిగా ఎక్కడ ఏం తప్పు జరిగినా నిలదీసే కార్యక్రమాన్ని మీరందరూ కూడా దయచేసి చేయాలని కూడా మీకు సందర్భంగా మనవి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఏ రోజైనా అది ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద దాడులు చేయమని ఎప్పుడైనా ప్రోత్సహించింటారా? ఏ రోజైనా వైకాపా నాయకులను ఇబ్బంది పెట్టమని మాట్లాడింటారా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఏ చిన్న ఇబ్బంది అయినా తలపెట్టారా? నిజంగా ఆ రోజు ఒక క్రిమినల్ మైండ్తో కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించింటే ఈ రోజు వైసీపీ నాయకులు ఈ భూమి మీద ఉండేవారా అని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రజలంతా గమనించాలా, ఆలోచించాలా. వైకాపా నాయకులకు ఎట్టి పరిస్థితుల్లో ఇంకా తెలివి రాదు, వారి దారిని మార్చుకోరు. కాబట్టి ప్రజలే వారి దారిని మార్చాలా, వారిని ఇండ్లకు సాగనంపాలా, అప్పుడే వారికి పరిస్థితి అర్థమవుతుంది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వస్తారో అప్పుడే ప్రజల్లో ఒక రకమైన భద్రత ఉంటుంది, ప్రతి ఒక్కరికి సేఫ్టీ ఉంటుంది. ఇలాంటి అరాచకాలకు చరమగీతం పాడతారు. కాబట్టి ప్రజలందరూ దయచేసి ఆలోచించండి. నేను మా రాజంపేట ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఈ అరాచకమైన ప్రభుత్వాన్ని, ఈ అన్యాయమైన ప్రభుత్వాన్ని, ఈ దమనకాండను ఆపాల. మరో పాకిస్తాన్ గానో మరో ఆఫ్ఘనిస్తాన్ గానో మన ఆంధ్రప్రదేశ్ తయారయ్యే పరిస్థితుల్లో ఉన్నాం. మరో పశ్చిమ బెంగాల్ లాగా కూడా మన ఆంధ్రప్రదేశ్ తయారయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి వాటిని ఆదిలోని అరికట్టాలని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఇది ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తే ఆగేది కాదు. ప్రజలే స్వచ్ఛందంగా తిరగబడాలా, ప్రజలే స్వచ్ఛందంగా ప్రజల కోసం పోరాడాలా, ప్రజలే స్వచ్ఛందంగా వీళ్ళ అన్యాయాలను ఎదిరించాలా. అప్పుడే
ఈ రకమైన దమనకాండ ఆగుతుంది కాబట్టి ప్రజలకు ఒక్కడే విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలందరూ కూడా ఏ మండలంలో అయినా ఏ గ్రామంలో అయినా ఏ పల్లెలో అయినా వైసీపీ నాయకులు ఇలాంటి అరాచకాలు చేస్తే వాటి మీద తిరగబడండి మీకు మేము కూడా సపోర్ట్ గా ఉంటాం పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప అని మహాకవి శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పారు కాబట్టి మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పైపైకి కదం తక్కుతూ గలం పాడుతూ హృదయాంతరాలను గర్జిస్తూని మహాకవి శ్రీశ్రీ చెప్పిన మాటలు మరొక్కసారి గుర్తు చేసుకోండి మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలుస్తోంది అని యువతను ఉద్దేశించి ఆ రోజు మహాకవి శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పారు ఆ పదాలను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఒక కొత్త ప్రపంచం వైపు మనం నడవాలి ఈ రోజు ఇలాంటి నీచమైన అన్యాయమైన దుర్మార్గమైన ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలా ఒక సుస్థిర పాలన ఒక స్వర్గసీమ ఒక బంగారు ఆంధ్రప్రదేశ్ కోసం మనం పరిగెట్టి అందరము తిరగబడి అందరము మన ప్రీతం అనేది చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తే రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ తయారు చేయడానికి అందరూ కూడా ఉద్యుక్తులు అవ్వాలని ముందుకు రావాలని మరొక్కసారి సవినయంగా అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా సదా మీ సేవలో మేడా విజయశేఖర్ రెడ్డి రాజంపేట।